హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్యాక్ట్స్ ఫర్ యూ. ఈ రోజు మనం చెప్పుకోవే ఫ్యాక్ట్స్ ఏంటంటే, చార్ధామ్ పుణ్యక్షేత్రం మన పూరి జగన్నాథ్ ఆలయం గురించి కొన్ని విశేషాలు ఈరోజు వీడియోలో చెప్పుకుందాం. దానికంటే ముందు కిందనే ఉన్న మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి మన ఛానల్ నోటిఫికేషన్లు పొందండి. ఒడిశాలోని పూరిలో ఉన్న ప్రముఖ జగన్నాథ్ దేవాలయం భారతదేశంలోని చార్ధామ్ పుణ్యక్షేత్రాల్లో ఒకటి. అదేవిధంగా వార్షిక రథోత్సవం లేదా రథయాత్రకు కూడా ఇది చాలా ప్రసిద్ధి చెందింది. పూరిలో ఉన్న జగన్నాథ ఆలయం శాస్త్రీయ వివరణకు అంతు చిక్కని కొన్ని రహస్యాలకు కూడా ప్రసిద్ధి చెందింది. అవేంటంటే, ఈ దేవాలయం పైనున్న ఆలయ జెండా ఏదైనా వస్త్రం దాని గమనానికి అనుగుణంగా ఎగరడానికి గాలి ఆధిపత్యం చెలాయిస్తుందని మనందరికీ తెలుసు. కానీ పూరిలో జగన్నాథ ఆలయం దీనికి మినహాయింపు. గాలికి వ్యతిరేక దిశలో ఈ జెండా ఎప్పుడు ఎగురుతూ ఉంటుంది. తరువాతగా దేవాలయం పైన ఉన్న సుదర్శన చక్రం. ఈ సుదర్శన చక్రం 20 అడుగుల ఎత్తు వరకు ఉంటుంది. అలాగే 1 టన్ను బరువు కూడా ఉంటుంది. ఇది ఆలయం పైన అమర్చబడి ఉంటుంది. పూరి నగరంలో ఏ మూలన ఉండి చూసినా కూడా ఈ సుదర్శన చక్రం కనిపిస్తూ ఉంటుంది. మీరు నిలుచున్న స్థానంతో సంబంధం లేకుండా ఈ సుదర్శన చక్రం మీకు ఎదురుగా ఉన్నట్లు కనిపిస్తుంటుంది. అలాగే ప్రతిరోజు ఒక అర్చకుడు ఎలాంటి రక్షణ లేకుండా ఆలయం గోడపైకి ఎక్కి ఆలయ గోపురం పైన ఉన్న జెండాను మారుస్తూ ఉంటాడు. 1800 సంవత్సరాల నాటి ఈ ఆచారాన్ని ఒక్కరోజు చేయకపోయినా 18 సంవత్సరాల పాటు ఆలయం మూసివేయబడుతుందని ఇక్కడి ప్రజలు నమ్ముతారు. అలాగే ఆలయం పైన ఎలాంటి పక్షులు విమానాలు కూడా ఎగరవు. భారతదేశంలోని ఏ ఆలయంలోనూ ఇలాంటివి జరగవు. రోజులో ఏ సమయంలోనైనా గుడి నీడ పడకుండా జగన్నాథ ఆలయం నిర్మాణం చేపట్టారు. మరో విషయం ఏంటంటే, సింహద్వారం నుంచి ఆలయంలోని తొలి అడుగు వేసేటప్పుడు సముద్రపు అలాల శబ్దం వినిపించే శక్తి పూర్తిగా పోతుంది. అలాగే బయటకు వచ్చినప్పుడు సముద్రపు అలాల శబ్దం తిరిగి మళ్ళీ మనకు వినిపిస్తూ ఉంటుంది. ఈ భూమిపై ఉన్న ఏ ప్రాంతానైనా తీసుకోండి, పగటిపూట సముద్రం నుంచి గాలి భూమికి వస్తుంది. సాయంత్రం దీనికి విరుద్ధంగా జరుగుతుంది. కానీ పూరిలో మాత్రం ఇందుకు భిన్నంగా జరుగుతుంది. పగటిపూట భూమి నుంచి సముద్రానికి గాలి వీస్తుంది, సాయంత్రం దీనికి విరుద్ధంగా జరుగుతుంది. ఇక్కడ ప్రతిరోజు ఈ ఆలయాన్ని సందర్శించే వారి సంఖ్య 2000 నుంచి 20000 వరకు ఉంటుంది. కానీ ఆలయంలో వండే ప్రసాదం మొత్తం ఏడాది పొడవునా ఒకే పరిమాణంలో వండుతారు. అలాగే ఏదీ వృధా కాదు. ప్రసాదం వండడానికి సాంప్రదాయ పద్ధతిని అనుసరిస్తారు. 7 కుండలను ఒకదానిపై మరొకటి అమరుస్తారు. కట్టెలను ఉపయోగించి మాత్రమే ఇక్కడ వంట చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.